Hello friends, welcome back to my channel. This recipe is village style tomato pachadi. This pachadi white rice loke kadandi, idli dosa lanti tiffins lokuda, chala bountindi. Inka periganam loki, side dish ka kuda, chala ruchiga untindi. Idi varam padrojlu, pada of the kuda. Mari, e tomato pachadi, ela chayala chuseddam. Nene kada, arakeji tomatal tiskunano, tomatalnu subranga kadigi, ila pedda mukalaga kadjeskoali. అంటే ఒక టమాటాను నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని చింతపండు పూర్తిగా మునిగే వరకు నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేడిగా ఉన్న ఆయిల్ లో ఇలా వేయగానే అలా 1/2 నిమిషంలో ఫ్రై అయిపోతాయి కాబట్టి వీటిని ఎక్కువ సేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి ఈ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటితో పాటుగా 50 గ్రాముల ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అడుగున ఉన్న ధనియాలు జీలకర్రను కూడా కలుపుతూ ఇలా వేయించుకోవాలి స్టవ్ సిమ్ లోనే పెట్టుకొని ఈ మిర్చిని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చాక వీటిని మరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. మిర్చిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు త్వరగా వేగడం కోసం 1 టీ స్పూన్ salt వేసుకొని వీటిని ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలు ఇలా బాగా మెత్తగా ఉడికి గుజ్జుగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత పెద్ద మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేపుకున్న ధనియాలు ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటితో పాటుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్లు తీసేసి వట్టి చింతపండుని మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా salt వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు salt వేస్తున్నాను. ఇవన్నీ వేసాక మిక్సీ జార్కి మూత పెట్టి వీటిని 1 నిమిషం పాటు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన టమాటాలను గుజ్జుతో సహా వేసి మరో నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఈ పచ్చడిని వారం రోజుల పాటు వాడుకోవాలనుకుంటే మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని ఎక్కువ వేసుకోండి బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పోపు గింజలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండు మిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ salt యాడ్ చేశాను. ఇప్పుడు పచ్చడిని ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్ లోనే పెట్టుకొని ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, ఇప్పుడు టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో 2 అప్పడాలు వేయించుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మరి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా వెంటనే మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.